पृथ्वीभरवारणाय दिविजयैः सम्प्रार्थितश्चिन्मयः संजातः पृथिवीतले रविकुले माया मनुष्यो व्ययः निश्वक्रं हतराक्षसं निश्चक्रं हतराक्षसः पुनरगात् ब्रह्मत्वमाद्यं स्थिरां कीर्तिं पापहरां विधाय जगतां तं जानकीं भजे। ज्ञानस्वरूपुडै देवतल योक्क कोरिक मेरकु भूभारान्नि तग्गिंचडं कोसं राक्षसुलंदरिनी कूडा तुदमुट्टिंचडं कोसं ये स्वामी श्रीरामचंद्रमूर्तिगा अवतरिंचाडो अदे विधंगा मानवजातिकि स्थिरमैनटुवंटि कीर्तिनि चेकूर्चाडो ब्रह्मस्वरूपमै వెలుగొందినటువంటి వాడెవడో అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అదే విధంగా ఆ స్వామికి రూపాంతర భూతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నిస్సీమ కృపతో మనం శ్రీమత్ రామాయణ అంతర్గతమైనటువంటి అయోధ్యాకాండ పారాయణ దీక్షను సప్తవంశతి దినాత్మకంగా స్వీకరించి నిర్వహిస్తూ ఉన్నాం। కథాంశాన్ని పరిశీలించినట్లయితే శ్రీరామచంద్ర ప్రభువు తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి దానిని నిర్వహిస్తూ వనానికి రావడం ఆయన వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చివరికి అయోధ్య నగరంలో ఒకరిపై మరొకరికి విశ్వాసం కూడా సడలి తల్లిదండ్రులను పుత్రులు పుత్రుల్ని తల్లిదండ్రులు భార్యను భర్తను కూడా ద్వేషించి అంటే ఇటువంటి స్థితి కలుగుతుంది అనే భావనతో అందరూ ఒకరికి చెప్పకుండా మరొకరు శ్రీరామును వెంట వచ్చి అందరూ కలిసి అయోధ్య పొలిమేరల్లో కలుసుకునేటువంటి స్థితి కలగడం అక్కడ శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క భావనను చూసి లక్ష్మణునితో వీరిని విడిచిపెట్టినట్లయితే అంటే మనతో అనుమతించినట్లయితే మన వనవాసం వరకు వీరు వస్తారు చివరికి మన కోసం కూడా ప్రాణాలు అర్పిస్తారయ్యా అటువంటి భక్తి వీరిది అని చెప్పి అసలు రాజపుత్రులు ఎలా ఉండాలి రాజులా ఉండాలి ఎందుకు రామరాజ్యాన్ని మనం అందరం కోరుకుంటాము అన్న దానికి నిదర్శనంగా మణిపూసగా ఒక దివ్యమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరింపజేస్తూ పౌరాహ్యాత్మకృతాత్ దుఃఖాత్ విప్రమోచ్యా నృపాత్మజైహి నతు ఖలు ఆత్మనాయోజ్యా దుఃఖేన పురవాసినః। రాజన్న వాడందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్పాడు। లోకంలో పురజనులకు తమ వల్ల కలిగినటువంటి దుఃఖం కూడా కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత రాజుపై రాజపుత్రులపై ఉంటుందయ్యా। అంతే కాదు తమ వలన ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాజుది। అటువంటిది మనము చేసినటువంటి తప్పుకి మన రాజరికంలో ఏర్పడిన దానికి ఏ పాపము చేయినటువంటి ఆ ప్రజలందరూ కూడా ఇలా సమస్తము విడిచి మనతో విచ్చేస్తూ ఉన్నారు। ఇది ఎంత దుఃఖదాయకమయ్యా। ఎందుచేతనంటే రాజా స్వయం క్లేశం అనుభూయాపి పరిజనహితం ఆచరణీయమితి అని చెప్పి శాస్త్రం చెబుతోంది। అంతేకాదు శాంతి పర్వంలో కూడా ఏ రకంగా ప్రజల్ని ప్రజా రంజకంగా రాజు పరిపాలించాలి అంటే యథాహి గర్భిణీ హిత్వా స్వప్రియం మనసోనుగం గర్భస్థ హితమాదత్తే తథా రాజ్ఞాప్యసంశయః అని చెప్పి గర్భవతి అయినటువంటి స్త్రీ తానుకు తినాలనేటువంటి అనేక పదార్థములు యందు కోరిక ఉన్నప్పటికీ తన గర్భమును రక్షించుకోవడం కోసం ఏ రకంగా నియమనిష్టలతో ఆహార స్వీకరణ చేస్తుందో అదేవిధంగా రాజు కూడా ప్రజలను పరిపాలించాలయ్యా అనేటువంటి నిత్య సత్యాలన్నిటినీ కూడా చెప్పినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు వారికి కనబడకుండా వారికి దొరకకుండా తన రథాన్ని అక్కడి నుంచి సడలించి తన యాత్ర కొనసాగిస్తూ
చేరుతున్నటువంటి ఘట్ట విశేషాలన్నీ కూడా ఆ సుమంత్రుడు దశరథ రాజుకి చెప్పేటువంటి ఘట్టం. అయోధ్యకు చేరడం సుమంత్రుడు, అదేవిధంగా సీతారామ లక్ష్మణులు వనములో ఎలా నివసిస్తూ ఉన్నారు, ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారు, వారు మా గురించి ఏ రకంగా పరితపిస్తూ ఉన్నారు అన్న విశేషాలను దశరథ మహారాజు సుమంత్రుణ్ణి అడగడం, ఇలా విశేషాలతో కూడినటువంటి రెండు సర్గలను ఈనాడు మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ పారాయణ జరుగుతున్న సమయంలోనే ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకు అక్షర లక్షాత్మకంగా సీతాలక్ష్మణ హనుమత్ శ్రీరామ మూల మంత్రానుష్ఠాన తర్పణ హోమాది కార్యక్రమాలని కూడా సవైదికంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి క్రతువులో భాగస్వామ్యాన్ని అందించినటువంటి ఆ దేవదేవునికి నమస్కరిస్తూ లోకంలో అందరూ కూడా ఆయురారోగ్యంతో ఐశ్వర్యాలతో ఉండాలని, ప్రస్తుతం పట్టి పీడిస్తున్నటువంటి ఈ విషూచిగా మొదలగు క్రిములన్నీ కూడా నాశనం అవ్వాలని, నరకుడు ఏ రకంగా అయితే ఆనాడు తుదముట్టాడో అదేవిధంగా సమస్త క్రిమికీటకాలు కూడా నశించి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో సత్సంకల్పంతో నేటి సంకల్పంతో ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ సంకల్ప శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానే శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణః రూపాంతరభూతస్య శ్రీరామచంద్ర ప్రభోః అనుగ్రహేణ అస్మిన్ సర్వజగదుపద్రవకాలే ప్రపంచశాంత్యర్థం అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం సర్వప్రపంచస్య విశిష్య భారతదేశస్య ఉత్తరోత్తర శుభ సంపత్ సమృద్ధ్యర్థం సర్వేషాం ఆస్తిక మహాజనానాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వాణిజ్య దేశరక్షణాది రంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం వైదిక ధర్మాభిధానస్య సనాతన ఆర్షధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం వైరిక్షయార్థం గోసంరక్షణార్థం చ విశేషతః ఏతాదృశ జగత్కళ్యాణకర కార్యక్రమ నిర్వహణశీలస్య శ్రీమత్ తిరుమల తిరుపతి దేవస్థానస్య సర్వతోముఖాభివృద్ధ్యర్థం హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః ప్రీత్యర్థం చ అక్షరలక్షాత్మక సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామమూల మంత్రానుష్ఠాన తర్పణ హోమపూర్వకం సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః గురున్ శుశ్రూషయా వీరః ధనుషా యుధిశాత్రవాన్ మంత్రాంతర్గత కటపయాది సంఖ్యాశాస్త్రానుసారం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత అయోధ్యాకాండ పారాయణం ఆచార్యముఖేన అన్యోన్యసాహాయ్యేన
ಲೋಕ ಕಲ್ಯಾಣಾರ್ಥಂ ಕರಿಷ್ಯಾಮಹೇ ಶ್ರೀರಾಮ ಪ್ರಾರ್ಥನಾ ರಾಮಾಯ ರಾಮ ಭದ್ರಾಯ ರಾಮಚಂದ್ರಾಯ ವೇಧಸೇ ರಘುನಾಥಾಯ ನಾಥಾಯ ಸೀತಾಯಾಃ ಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಪ್ರಾರ್ಥನಾ ಗೋಷ್ಪದೀಕೃತ ವಾರಾಸಿಂ ಮಶಕೀಕೃತ ರಾಕ್ಷಸಂ ರಾಮಾಯಣ ಮಹಾಮಾಲಾ ರತ್ನಂ ವಂದೇ ನಿರಾತ್ಮಜಂ ಶ್ರೀ ವಾಲ್ಮೀಕಿ ಪ್ರಾರ್ಥನಾ ಪೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖಾ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಅಥ ಶ್ರೀಮದ್ ರಾಮಾಯಣೇ ಆದಿಕಾವ್ಯೇ ಅಯೋಧ್ಯಾಕಾಂಡೇ ಸಪ್ತಪಂಚಾಶ ಸರ್ಗಃ ಸೀತಾದೇವೀಯುತಂ ವೀರಂ ಸರ್ವಭೂಷಣ ಭೂಷಿತಂ ಪಿತೃಭಕ್ತಂ ಹರಿಂ ಧ್ಯಾಯೇತ್ ಅಯೋಧ್ಯಾಕಾಂಡ ಉತ್ತಮೇ ಕಥಯಿತ್ವಾ ಸುದುಃಖಾರ್ತಃ ಸುಮಂತ್ರೇಣ ಚಿರಂ ಸಹ ರಾಮೇ ದಕ್ಷಿಣ ಕೋಲಸ್ಥೇ ಜಗಾಮಸ್ವಗೃಹಂ ಗುಹಃ ಕಥಯಿತ್ವಾ ಸುದುಃಖಾರ್ತಃ ಸುಮಂತ್ರೇಣ ಚಿರಂ ಸಹ ರಾಮೇ ದಕ್ಷಿಣ ಕೋಲಸ್ಥೇ ಜಗಾಮಸ್ವಗೃಹಂ ಗುಹಃ ಭರದ್ವಾಜಾಭಿಗಮನಂ ಪ್ರಯಾಗೇ ಚ ಸಹಾಸನಂ ಆಗಿರೇರ್ಗಮನಂ ತೇಷಾಂ ತತ್ರ ಸ್ಥೈರಭಿಲಕ್ಷಿತಂ ಅನುಜ್ಞಾತಃ ಸುಮಂತ್ರೋಥ ಯೋಜಯಿತ್ವಾ ಹಯೋತ್ತಮಾನ್ ಅಯೋಧ್ಯಾಮೇವ ನಗರೀಂ ಪ್ರಯಯೌ ಗಾಢ ದುರ್ಮನಾಃ ಸವನಾರಿ ಸುಗಂಧೀನಿ ಸರಿತಶ್ಚ ಸರಾಂಸಿ ಚ ಪಶ್ಯನ್ನತಿ ಯಯೌ ಶೀಘ್ರಂ ಗ್ರಾಮಾಣಿ ನಗರಾಣಿ ಚ ತತಃ ಸಾಯಾಹ್ನ ಸಮಯೇ ತೃತೀಯೇ ಹರಿಸಾರಥಿಃ ಅಯೋಧ್ಯಾಂ ಸಮನುಪ್ರಾಪ್ಯ ನಿರಾನಂದಾಂದದರ್ಶಃ ಸಶೂನ್ಯಾಮಿವ ನಿಶ್ಶಬ್ದಾಂ ದೃಷ್ಟ್ವಾ ಪರಮದುರ್ಮನಾಃ ಸುಮಂತ್ರಶ್ಚಿಂತಯಾಮಾಸ ಶೋಕವೇಗಸಮಾಹತಃ ಕಚ್ಚಿನ್ನ ಸಗಜಾಸಾಶ್ವಾಃ ಸಜನಾ ಸಜನಾಧಿಪಾಃ ರಾಮಸಂತಾಪದುಃಖೇನ ದಗ್ಧಾ ಶೋಕಾಗ್ನಿನಾ ಪುರೀ ಇತಿ ಚಿಂತಾಪರಃ ಸೂತಃ ವಾಜಿಭಿಃ ಶೀಘ್ರಪಾತಿಭಿಃ ನಗರದ್ವಾರಮಾಸಾದ್ಯ ತ್ವರಿತ ಪ್ರವಿವೇಶಃ ಸುಮಂತ್ರಮಭಿಯಾಂತಂ ಶತಶೋಧ ಸಹಸ್ರಶಃ ಕ್ವರಾಮ ಇತಿ ಪೃಚ್ಛಂತಃ ಸೂತಮಭ್ಯತ್ರವನ್ನರಾಃ ತೇಷಾಂ ಶಶಂಸ ಗಂಗಾಯಾಂ ಅಹಮಾಪೃಶ್ಯ ರಾಘವಂ ಅನುಜ್ಞಾತೋ ನಿವೃತ್ತೋಸ್ಮಿ ಧಾರ್ಮಿಕೇಣ ಮಹಾತ್ಮನ ತೇತೀರ್ನ ಇತಿ ವಿಜ್ಞಾಯ ಬಾಷ್ಪೂರ್ಣ ಮುಖಾ ಜನಾಃ ಅಹೋ ಧಿಗಿತಿ ನಿಶ್ವಸ್ಯ ಹಾರಾಮೇತಿ ಚ ಚುಕ್ರುಶುಃ ಶುಶ್ರಾವಚ ವಚಸ್ತೇಷಾಂ ವೃಂದಂ ವೃಂದಂ ಚ ತಿಷ್ಠತಾಂ ಹತಾಸ್ಮ ಖಲು ಯೇನೇಹ ಪಶ್ಯಾಮ ಇತಿ ರಾಘವಂ ದಾನಯಜ್ಞ ವಿವಾಹೇಷು ಸಮಾಜೇಷು ಮಹತ್ಸು ಚ
నద్రక్ష్యామః పునర్జాతు ధార్మికం రామమంతర కిం సమర్థం జనస్యాస్య కిం ప్రియం కిం సుఖావహం ఇది రామేణ నగరం విరువత్ పరిపాలితం వాతాయన గతానాం చ శ్రీరామన్వంతరాపణం రామశోకాభికర్తానాం శుశ్రావ పరిదేవనం సరాజమార్గమధ్యేన సుమంత్రః పిహితాననః యత్ర రాజా దశరథః తదేవోపయయౌ గృహం సోరవీర్యరథాత్ శీఘ్రం రాజవేష్ ప్రవిశ్య చ కక్ష్యాః సప్తాభిచక్రామ మహాజనసమాకులాః హర్మ్యైర్విమానైః ప్రాసాదైః అవేక్ష్యాథ సమాగతం హాహాకార కృతానార్యః రామకలశదర్శితాః ఆయతైర్విమలైర్నేత్రైః అశ్రువేగపరిప్లుతైః అన్యోన్యమభివీక్షంతే అవ్యక్తమాత్రతరాస్త్రియః తతో దశరథస్త్రీణాం ప్రాసాదేభ్యస్తతస్తతః రామశోకాభికర్తానాం మందం శుశ్రావజల్పితం సహ రామేణ నిర్యాతః వినా రామమిహాగతః సూతః కిం నామ కౌసల్యాం శోచంతీం ప్రతివక్ష్యతి యథా చ మన్యే దుర్జీవం ఏవం న సుకరం ధ్రువం ఆచ్ఛిద్య పుత్రే నిర్యాతే కౌసల్యా యత్ర జీవతి సత్యరూపం తు తద్వాక్యం రాజ్ఞస్త్రీణాం నిశామయన్ ప్రదీప్త ఇవ శోకేన వివేశ సహసా గృహం సప్రవిశ్యాష్టమీం కక్ష్యాం రాజానందీన మాతురం పుత్రశోక పరిద్యూనం అపశ్యత్ పాండరే గృహే అభిగమ్యతమాసీనం నరేంద్రమభివాద్య చ సుమంత్రో రామవచనం యథోక్తం ప్రత్యవేదయత్ సతూష్ణీమేవ తచ్చుత్వా రాజా విభ్రాంతచేతనః మూర్ఛితోన్యవదద్భూమౌ రామశోకాభిపీడితః తతోంతఃపురమావిద్ధం మూర్ఛితే పృథివీపదౌ ఉద్ధృత్య బాహూ చుక్రోశ నృపతౌ పతిపేక్షితౌ సుమిత్రయాతు సహిత కౌసల్యా పతితం పతిం ఉత్థాపయామాస తత వచనం చేదమబ్రవీత్ ఇమం తస్య మహాభాగ దూతం దుష్కరకారిణః వనవాసాదనుప్రాప్తం కస్మాన్న ప్రతిభాషసే అద్యే మమ నయం కృత్వా
यपत्रपसि राघव उत्तिष्ठ सुकृतं तेस्तु शोकेन स्यात् सहायता देवयस्याभयाद्रामं नानुपृच्छसि सारथिं नेह तिष्ठति कैकेयी विश्रब्धं प्रतिभाष्यताम् साकथोक्त्वा महाराजं कौसल्याशोकलालसा धरण्यां निपपाताशु बाष्पविप्लुतभाषिणी एवं विलपतीं दृष्ट्वा कौसल्यां पतितां भुवि पतिं चावेक्ष्यताः सर्वाः सुस्वरं रुरुदु स्त्रियः ततस्तमन्तःपुरनादमुत्थितं समीक्ष्य वृद्धास्तरुणाश्च मानवाः स्त्रियश्च सर्वा रुरुदुस्समन्तकः पुरं तदासीत् पुनरेव सङ्कुलम् ततस्तमन्तःपुरनादमुत्थितम् समीक्ष्य वृद्धास्तरुणाश्च मानवाः स्त्रियश्च सर्वा रुरुदुस्समन्ततः पुरं तदासीत् पुनरेव सङ्कुलम् सीतादेवी युतं वीरं सर्वभूषणभूषितं पितृभक्तं हरिं ध्यायेत् अयोध्याकाण्ड उत्तमे इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्तपञ्चाशः सर्गः अथ श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टपञ्चाशः सर्गः सीतादेवी युतं वीरं सर्वभूषणभूषितम् पितृभक्तं हरिं ध्यायेत् अयोध्याकाण्ड उत्तमे प्रत्याश्वस्तो यदा राजा मोहात् प्रत्यागतः पुनः अथा जुहावतं सूतं रामवृत्तान्तकारणात् प्रत्याश्वस्तो यदा राजा मोहात् प्रत्यागतः पुनः अथा जुहावतं सूतं रामवृत्तान्तकारणात् अथ सूतो महाराजं कृताञ्जलिरुपस्थितः रममेवानुशोचन्तम् दुःखशोकसमन्वितं वृद्धं परमसन्तप्तं नवग्रहमिव द्विपं विनिश्वसन्तं ध्यायन्तम् अस्वस्थमिव कुञ्जरम् राजा दुरजसा धूतं ध्वस्ताङ्गं समुपस्थितम् अश्रुपूर्णमुखं दीनम् उवाच परमार्तवत् क्वनुवत्स्यति धर्मात्मा वृक्षमूलमुपाश्रितः सोऽत्यन्तसुखितः सूत किमशिष्यति राघवः दुःखस्यानुचितो दुःखं सुमन्त्रशयनोचितः भूमिपालात्मजो भूमौ
शेते कथमनाथवत् यम यान तमनुयान तिस्मा पदाति रथकुञ्जराः सवत्स्यति कथं रामः विजनं वनमाश्रितः व्यालैर्मृगैराचरितं कृष्णसर्पनिषेवितं कथं कुमारौ वैदेह्य सार्थं वनमुपस्थितौ स्वकुमार्या तपस्विन्या सुमन्त्रसह सीतया राजपुत्रौ कथं पादैः अवरुह्य रथाद्गतौ सिद्धार्थः खलु सूतत्वम् येन दृष्टौ ममात्मजौ वनान्तं प्रविशन्तौ तौ अश्विनाविव मन्दरम् किमुवाच वचो रामः किमुवाच च लक्ष्मणः सुमन्त्रवनमासाद्य किमुवाच च मैथिली आसितं शयितं भुक्तं सूतरामस्य कीर्तया जीविष्याम्यहमेतेन ययातिरिव साधुषु इति सूतो नरेन्द्रेण चोदितः सज्जमादया उवाच वाचा राजानं सबाष्पपरिरक्षया अब्रवीन्मां महाराज धर्ममेवानुपालयन् अञ्जलिं राघव कृत्वा शिरसाभिप्रणम्य च सूतमद्वचनात्तस्य तातस्य विदितात्मनः शिरसा वन्दनीयस्य वन्द्योपादौ महात्मनः सर्वमन्तःपुरं वाच्यम् सूतमद्वचनात्त्वया आरोग्यमविशेषेण यथार्हं चाभिवादनम् माता च मम कौसल्या कुशलं चाभिवादनम् अप्रमादं च वक्तव्या ब्रूयाश्चैनामिदं वचः धर्मनित्या यथा कालम् अज्ञकारपरा भव देवि देवस्य पादौ च देववत्परिपालय अभिमानं च मानं च त्यक्त्वा वर्तस्व मातृषु अनुराजानमार्यां च कैकेयीमम्बकारय कुमारे भरते वृत्तिः वर्तितव्या च राजवत् अर्थज्येष्ठा हि राजानः राजधर्ममनुस्मर भरतः कुशलं वाच्यः वाच्यो मद्वचनेन च सर्वास्वेव यथा न्यायम् वृत्तिं वर्तस्व मातृषु वक्तव्यश्च महाबाहुः इक्ष्वाकुकुलनन्दनः पितरं यौवराज्यस्थः राज्यस्थमनुपालय
అతిక్రాంతవయా రాజ మాస్మైనం వ్యవరో రుథః కుమార రాజ్యే జీవత్వం తస్యైవాజ్ఞా ప్రవర్తనాత్ అబ్రవీచ్చాపి మాం భూయః భృషమశ్రూణివర్తయన్ మాతే భవ మమాతాతే ద్రష్టవ్యా పుత్రగర్థినీ ఇత్యేవం మాం మహారాజ బ్రువన్నేవ మహాయశః రామో రాజీవతాం రాక్షః భృషమశ్రూణ్యవర్తయత్ లక్ష్మణస్తు సుసంకృద్ధః నిశ్వసం వాక్యమబ్రవీత్ కేనాయమపరాధేన రాజపుత్రో వివాసితః రాజ్ఞా తు ఖలు కైకేయ్యా లఘుత్వాశ్రిత్య శాసనం కృతం కార్యమకార్యం వా వయం యేనాభిపీడితాః యది ప్రవ్రాజితో రామః లోభకారణకారితం వరదాన నిమిత్తం వా సర్వథా దుష్కృతం కృతం ఇదం తావత్ యథా కామం ఈశ్వరస్య కృతే కృతం రామస్య తు పరిత్యాగే నహేతుపలక్షయే అసమీక్ష్య సమారబ్ధం విరుద్ధం బుద్ధిలాఘవాత్ జనయిష్యతి సంక్రోశం రాఘవస్య నివాసనం అహం తావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాతా భర్తా చ బంధుశ్చ పితా చ మమ రాఘవః సర్వలోక ప్రియం త్యక్త్వా సర్వలోక హితే రతం సర్వలోకోనురజ్యేత కథం త్వానేన కర్మణా సర్వ ప్రజాభిరామం హి రామం ప్రవ్యాజ్య ధార్మికం సర్వలోకం విరుధ్యేమం కథం రాజా భవిష్యసి జానకీ తు మహారాజ నిశ్వసంతి మనస్విని భూతోపహత చిత్తేవ విష్ఠితా విస్మితా స్థితా అదృష్టపూర్వవ్యసనా రాజపుత్రీ యశస్విని తేన దుఃఖేన రుదతి నైవ మాం కించిదబ్రవీత్ ఉద్వీక్ష్యమాణా భర్తారం ముఖేన పరిశుష్యత ముమోచ సహసా బాష్పం మాం ప్రయాంతముదీక్ష్యసా తథైవ రామోశ్రుముఖకృతాంజలిః స్థితో భవల్లక్ష్మణబాహుపాలితః తథైవ సీతారుదతి తపస్విని నిరీక్ష్యతే రాజరథం తథైవ మాం
तथैव रामोऽश्रु मुखः कृताञ्जलिः स्थितो भवल्लक्ष्मण बाहुपालितः तथैव सीता रुदती तपस्विनी निरीक्षते राजरथं तथैव माम् सीता देवी युतं वीरं सर्वभूषण भूषितं पितृभक्तं हरिं ध्यायेत् अयोध्याकाण्ड उत्तमे इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टपञ्चाशत् सर्गः अथ एकोनषष्टितमः सर्गः इति ब्रुवन्तं तं सूतम् स्वमन्त्रं मन्त्रिसप्तमम् ब्रूह्यशेषं पुनरिति राजा वचनमब्रवीत् श्रीरामस्तुतिः आपदामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् फलश्रुतिः इदं पवित्रं पापघ्नं पुण्यं वेदैश्च संहितं यः पठेत् रामचरितं सर्वपापैः प्रमुच्यते श्रीरामचन्द्रपरब्रह्मणे नमः अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् सीतालक्ष्मणसहितुडै श्रीरामचन्द्रप्रभु चित्रकूट पर्वतमु वद्ध निवासस्थानमु एर्पर्चुकुनि उंटू उंटे इक्कड सुमंत्रुडु गुहुडु कूडा వారు కను మరుగయ్యేంత వరకు వారిని చూస్తూ వారి స్థితిని చూస్తూ దుఃఖిస్తూ వెనుకకు వచ్చి గుహుడు తన రాజ్యానికి వెళ్ళి సుమంత్రుడు తన దివ్యమైనటువంటి హయములతో అయోధ్యకు బయలుదేరాడు. తృతీయేహని సారథి అని మూడవ రోజు నాటికి అయోధ్యకు చేరుకున్నాడు. అక్కడ చూశాడు అంతా చాలా దయనీయమైనటువంటి స్థితి. ఎక్కడ ఆనందమే లేదు. అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శః అని చెప్పి అంతా శూన్యమయంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. ఎంతో దుఃఖంతో అక్కడ అందరూ కూడా రాముడు లేకుండా సుమంత్రుడు వచ్చాడే అని చెప్పి క్వరామ ఇది పృచ్ఛంతః సోతమభ్యత్ నరాః అని అభ్యద్రవన్ నరాః అంటే బాధతో విలపిస్తూ రాముడేడి, లక్ష్మణుడేడి, సీతాదేవి ఏది అని చెప్పి అంటూ ఉన్నారు. ఆయన పాపం తను కూడా దుఃఖాన్ని మింగుకుని ముందుకు సాగుతూ ఉంటే అంతఃపురంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. దశరథ మహారాజు దగ్గరికి వస్తూ ఉంటే అక్కడ కౌసల్యాదేవి ఈ రకంగా అనుకుంటూ ఉంటే సుమంతుడు ఏమి సమాధానం చెప్పగలడు? సహరామేణ నిర్యాత వినారామమిహాగత సూత కిన్నామ కౌసల్యాం శోచంతీం ప్రతివక్షతి అని చెప్పి అంతఃపుర స్త్రీలు అనుకుంటూ ఉంటే చెవిన పడ్డాయి సుమంత్రునికి.
రాముడితో సహితుడై వెళ్ళాడు, రాముడు లేకుండా తిరిగి వచ్చాడు, కౌశల్యాదేవికి ఏం సమాధానం చెబుతాడు అంటే అక్కడ ఆ నరేంద్రుడైనటువంటి దశరథ మహారాజుకి చక్కగా నమస్కరిస్తూ ఆయన చెప్పబోతూ ఉంటే ఆ దశరథ మహారాజు సుమంత్రుని చూసి మూర్ఛిల్లిపోయాడు. చెప్పేది తిరిగి చెప్పడానికి లేకుండా ఆయన నిశ్శబ్దంగా ఉండిపోతే అక్కడ కౌశల్యాదేవి చూడండి ఎంత రకంగా దిప్పి పొడుస్తున్నదో. అయ్యా, సత్యవాక్య పరిపాలకుడు అనేటువంటి మాట నీకు వచ్చింది దేవా, యస్యా భయాత్ రామం నానుపృచ్ఛసి సారథిం. సారథి వచ్చాడయ్యా, రాముని విశేషాలు అడుగు. ఓహో, బహుశా కైకేయి ఉందని నువ్వేమన్నా ఇక్కడ ఇబ్బంది పడుతున్నావేమో. నేహతిష్టది కైకేయి విశ్రబ్దం ప్రత్యభాష్యతాం అని చెప్పి ఆ మానవులకు ఉండేటువంటి లక్షణం, పుత్రుని ఎందుండేటువంటి వాత్సల్యం, పుత్రుడు దూరమయ్యాడనేటువంటి బాధతో ఆమె ఈ రకంగా ఆయన్ని అంటూ ఉంటే తరువాత ఆయన అడిగాడు మేలుకొని ఆ సుమంత్రుని, అసలు భూమిపాలాత్మజో భూమో చేతే కథం అనాథవతు. భూమిపాలుడైనటువంటి నా రామచంద్రుడు భూమిపై ఎలా ఉన్నాడయ్యా, రాముడు ఎలా ఉన్నాడు, లక్ష్మణుడు ఏం పలికాడు అంటే ప్రత్యేకంగా శ్రీరామచంద్ర ప్రభు మాతాచ మమ కౌశల్య కుశలం చాభివాదనం చెప్పి కౌశల్యాదేవికి నమస్కారాలు చెప్తూ అందరినీ అడిగినట్లు అందరినీ బాగుగా చూసుకోమని, ప్రత్యేకంగా కైకేయిని చాలా చక్కగా చూడమని కౌశల్యకు చెప్పాడయ్యా, నీకు నమస్కారాలు చెప్పాడు. కానీ లక్ష్మణుడు మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. సర్వలోక ప్రియంతృత్వ సర్వలోక హితేరతం సర్వలోకేను రజ్యేత కథం త్వానేన కర్మణ కథం రాజా భవిష్యసి. ఆయన రాజు ఎలా అవుతాడయ్యా, నాకు తండ్రే కాడుపో అన్నట్టుగా మాట్లాడాడయ్యా. కానీ జానకీదేవి మాత్రం ఏమీ మాట్లాడకుండా విలపిస్తూ నాకేసి చూస్తూ ఆ రథంకేసి చూస్తూ ఉంది. ఈ రకమైనటువంటి స్థితి అక్కడ ఏర్పడింది స్వామి అని శోకతప్త హృదయుడై సుమంతుడు దశరథుడికి జరిగినటువంటి దాన్నంతటినీ కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు. ఆ విశేషాలతో కూడినటువంటి సర్గలను నేడు మనం పారాయణ చేసుకున్నాం. రేపటి రోజున 5 సర్గల్ని మనం పారాయణ చేసుకుంటాం. 59 నుంచి 63 వరకు 157 శ్లోకాలు. రేపటి ఉదయం యథావిధిగా 8:30 చక్కగా అయోధ్యకాండ పారాయణ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఇటువంటి ధర్మ విషయాలను తెలియజెప్పేటువంటి ధర్మకాండగా ప్రసిద్ధికాంచిన అయోధ్యకాండ పారాయణాన్ని చేసుకునే భాగ్యాన్ని అందించిన ఆ దేవదేవునకు ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ నేటి పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః దివేమ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్యమిందతే విష్ణోర్యత్ పరమం పదం శ్రియకాంతాయ కళ్యాణనిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.